Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ku ugra muppu, Z Plus security kosam lekha. Jagan Mohan Reddy kuda Z Plus security kalpinchalani Rashtra Intelligence Unnata Adhikarulu Kendra Home Shakaku lekha rasinatlu samacharam. Mukhyamantriki ugravadala nunchi muppu undana samacharantone Intelligence Unnata Adhikarulu CM ku Z Plus security avasaramani telcharata. అందుకనే ఇప్పుడున్న భద్రతను మరింత పటిష్టంగా మార్చడంలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ అవసరమని నిర్ణయించారని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్కు పటిష్టమైన భద్రత ఉంది. మామూలు పోలీసులతో పాటు ఆక్టోపస్లో శిక్షణ పొందిన మెరికల్ లాంటి భద్రతా దళంతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ భద్రతా సిబ్బంది కూడా రక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే వీళ్ళకి అదనంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా అవసరమని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు భావించారట. అందుకనే వెంటనే ఈ విషయం కేంద్ర హోంశాఖకు రిపోర్టు పంపారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు మాత్రమే జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ భద్రతలో షిఫ్టుల ప్రకారం 24 గంటలు 30 మంది ఆక్టోపస్లో యాంటీ టెర్రరిజంలో శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది కాపలా ఉన్నారు. వీళ్ళకి అదనంగా రెగ్యులర్ పోలీసులు సుమారు 100కి పైగా కాపలాగా ఉన్నారు. రాబోయేది ఎన్నికల కాలం కాబట్టి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందనే సమాచారం ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిందట. ఎన్నికల కాలం కాబట్టి జగన్ రాష్ట్రం మొత్తం పర్యటనలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్రలోని ఏఓబి ప్రాంతంలో కూడా ఎక్కువగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఏఓబి అంటేనే మావోయిస్టుల ఉనికి బలంగా ఉన్న ప్రాంతాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాఖపట్నం జిల్లాలో ఒడిశా సరిహద్దులను ఆనుకుని చాలా నియోజకవర్గాలు ఏఓబి ప్రాంతంలోకే వస్తాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ మారుమూల ప్రాంతాల్లో కూడా పర్యటించాల్సి ఉంటుంది. అందుకనే ముందు జాగ్రత్తగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు అవసరమని ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు నిర్ణయించారట. మామూలుగా ముఖ్యమంత్రులు తీవ్రవాదుల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న వాళ్ళకి కేంద్ర హోంశాఖ జెడ్ లేదా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తుంది. ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు జగన్కు జెడ్ కేటగిరీ ఉంది. తాజాగా ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల రిపోర్టుతో జెడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చే అవకాశం ఉంది.